చాలామంది శుక్రవారం రోజు మేము డబ్బులు ఇవ్వండి అంటారు శుక్రవారం ఇవాళ డబ్బులు కాదు రేపురా అంటారు ఎందుకు శుక్రవారం ఇవ్వవు నువ్వు డబ్బులు ఎవరి ఇవ్వద్దు శాస్త్రం చెప్పిందని నీకు శుక్రవారం నా డబ్బులు ఇవ్వద్దని నువ్వు బస్సు ఎక్కుతావు వేరే ఊరు వెళ్ళడానికి ఆ బస్సులో ఆ కండక్టర్ డబ్బులు ఇవ్వయా ఎవరు వెళ్ళాలి టికెట్ అని అడిగినప్పుడు ఈవేళ శుక్రవారం నేను ఇవ్వనాయా అన్న అనుకోండి బస్సు నుంచి ఒక్క తోపుతో చేస్తాను నేను కిందకి ఉదాహరణకి లేదు పెట్రోల్ బంకుకి వెళ్ళావు పెట్రోల్ కొట్టించుకున్నావు బండిలో కొట్టించుకున్న తర్వాత డబ్బులు వంద రూపాయలు అన్నాడు అనుకోండి ఇవాళ కదా రేపు వచ్చేస్తా శుక్రవారం నిలనిస్తాడా బండిలో ఆక్కుంటాడు ముదిని దగ్గర నుంచి కాబట్టి ఈ అతి చాదస్తాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త కట్టి పెట్టాలి లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే అతి చాదస్తాలు పనికి మాలిన చాదస్తాలని పక్కన పెట్టాలి అప్పుడు మాత్రమే మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలరు అంతే అంతే తప్ప ఆ పనికి మాలినటువంటి చేదస్తాలు పెట్టేసుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ లక్ష్మీ కటాక్షం దొరకాలని ఎక్కడి దొరుకుతుంది శుక్రవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టనండి నేను అంటే లక్ష్మీదేవి ఎవరు చెంచల లక్ష్మికి చెంచల అయ్యి నమో నమ అని ఒక పేరు ఆవిడ ఒక చోట ఉండదు ఆవిడికి తిరగడం ఇష్టం లోక సంచారం ఇష్టం శుక్రవారం ఆవిడికి ఇష్టమైనటువంటి రోజు ఎందుకంటే శుక్రవారాన్ని భృగువాసరము అని పిలుస్తారు భృగువాసరే అంటారు భృగువెవరు లక్ష్మీదేవి శాపవశాత్తు భృగు మహర్షి యొక్క కుమార్తెగా జన్మించింది అందుకనే భృగువు కుమార్తె కాబట్టి ఆమెకు భార్గవి అని పేరు వచ్చింది అలాగే ఈ లక్ష్మీదేవితో పాటుగా భృగు మహర్షి ఇంకొక సంతానం ఉంటే ఆ సంతానము శుక్రుడు భృగ కుమారుడు కాబట్టి ఆ శుక్రుడు కూడా భృగువు అని పేరుంది అందుకని శుక్రవారాన్ని భృగువారము అని పిలుస్తారు ఆ శుక్రవారంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారం ఆ రోజున ఆవిడ ఎక్కువ తిరుగుతుంది ఆవిడ లక్షణమే తిరగడం కదా తిరుగుతూ ఉండడం ఆ రోజున ఆవిడ తిరుగుదామని అనుకున్నప్పుడు నువ్వు ఆవిడ తిరగకుండా లోపల పెట్టి శుక్రవారం రోజు ఖర్చు పెట్టకూడదని చెప్పి పెట్టేస్తే ఆవిడ ఏమనుకుంటుంది అయ్యో వీడు శుక్రవారం నాడు నాకు ఇష్టమైన శుక్రవారం రోజు చక్కగా పట్టు చీర కట్టుకుని అలా తిరిగి వద్దామని చెప్పి అనుకుంటే నన్ను వీధిలో పెట్టి నన్ను బీరువాళ్ళ పెట్టి తాళం వేసేసాడా ఖర్చు పెట్టకుండా కూర్చున్నాడా వీడి దగ్గర నేను ఎందుకు ఉండాలి వీడి దగ్గర నాకు ఇష్టమైనటువంటి రోజు నేను తిరగాలి కదా ఇప్పుడు ఏదైనా పండగ వచ్చిందనుకోండి ఏ పండగో పబ్బం వచ్చిందనుకోండి పిల్లలకు స్కూల్ సెలవు వచ్చిందనుకోండి వాళ్ళు ఇంట్లో ఉంటారు ఆ పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతారు సెలవు వచ్చింది స్నేహితులతో కలిసి ఆడుకోవాలి తిరగాలని కోరుకుంటారు మంచి బట్టలు కట్టుకుని అనుకోదు శుక్రవారం నాకు ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు నేను తిరగద్దు అనుకుంటుంది మీరేమో తాళాలు పెట్టి బీరువాలో దాచేస్తారు డబ్బులన్నీ ఆ వేళ ఎవరడికినా ఈ వేళ శుక్రవారం ఎవ్వు అంటారు ఆవిడ అనుకుంటుంది ఓహో శుక్రవారం నాకు ఇష్టమైన రోజు నన్ను ఖర్చు పెట్టడా వీడు నన్ను చెంచలా అనేటటువంటి చెప్పలాయి నమహ చెంచలాయీ నమహ అని పేరు ఆవిడికి నన్ను తిరగకుండా చేస్తాడా దాస్తాడా వీడు సరే శుక్రవారం రోజు నన్ను మూసి పెట్టేశాడు కదా వీడు బంధించేశాడు కదా ఇక వీడి దగ్గర నేను ఉండడానికి వీలు లేదు సంపద క్షయం చేస్తుంది ఆవిడ క్షయం చేయడం అంటే అయ్యా గురువుగారు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా కూడా నిలబడట్లేదండి గురువుగారు ఎక్కడ నిలబడతాయి ఎందుకు నిలబడతాయి నీకు చేయాల్సినటువంటి పని శ్రద్ధగా చేయకుండా ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తుంటే ఎలా నిలబడతాయి అదే శుక్రవారం రోజు డబ్బులు ఖర్చు పెట్టి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి ఒకటి గుర్తుంచుకోండి ఎవరైతే శుక్రవారం నాడు అప్పు తీర్చేస్తారో వాళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరము రాదు ఇది జబ్బరికీ తెలియనటువంటి గొప్ప రహస్యం మనకి నేనే ఉన్నా అనుకోండి నేను ఎవరి దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చాను తెస్తే వాళ్ళకి అప్పు ఏమంటే రేపు ఇచ్చేస్తాను అని చెప్పన్నాను అంటే ఏమైంది అంటే నాకు గురువారం రాత్రికి వచ్చాయి డబ్బులు చీకట పడిపోయింది శుక్రవారం పొద్దు వచ్చేసింది అన్నాను శుక్రవారం రేపు శుక్రవారం రేపు ఇచ్చేయాలి వాళ్ళకి కానీ నేను ఇవ్వను అమ్మో రేపు శుక్రవారం ఇస్తే ఇంకేమన్నా ఉందా శనివారం ఇద్దాం ఎందుకంటే శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటా శనివారం నాడు పట్టికెళ్ళిస్తా అప్పు తీరుస్తా మళ్ళీ భవిష్యత్తులో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి నాకు వస్తుంది అదే శుక్రవారం నాడు కనుక అప్పు తీర్చాననుకోండి మంగళవారం నాడు కనుక అప్పు తీర్చేశాను అనుకోండి మంగళవారం మారు కోరుతుంది అంటారు ఒక అప్పు తీర్చామంటే మంగళవారం మళ్ళీ అది ఇంకో అప్పు తీర్చేలా చేస్తుంది మళ్ళీ చేయమంటుంది అలాగా మళ్ళీ చేయడం అంటే అప్పు చేయడం కాదు అప్పు తీర్చడం కాబట్టి బయట అప్పులు ఉండవు మనకి శుక్రవారం కూడా అంతే సుమా శుక్రవారం నాడు ఎవరైతే అప్పు తీరుస్తారో వాళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరం రాదు అందుకని ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు అప్పు తీర్చండి అందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం గమనించకుండా ఏదో ఎవరో చెప్పారు మన రాష్ట్రం కాని వాళ్ళు మన భాష రాని వాళ్ళు ఏదేదో ఇష్టం వచ్చినట్టు చెప్పేసి అవి పాటిస్తామంటే మీకు లక్ష్మీ కళాక్ష్యం ఏం కలుగుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు చెప్పాల్సినటువంటిది చెబితే వినాలి నీకు తెలుసు నేర్చుకో తెలీదు చెప్పింది విను పాటించు అప్పుడు నీకు మంచి కలుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు మంగళవారం నాడు డబ్బులు ఖర్చు పెట్టాలి ఇవ్వాల్సినటువంటి అప్పులు ఇచ్చేసేయాలి ఆ రోజు ఇస్తే కనుక మళ్ళీ మీకు లక్ష్మీ కటాక్షం వృద్ధి అవుతుంది అదే మీరు అప్పు తీర్చేశారనుకోండి మీకు కలిసి వస్తుంది అందుకని ఆ అప్పు తీర్చేసేయండి శుక్రవారం నాడు తీర్చేసేయండి శుక్రవారం నాడు చెంచల అని చెంచల పూర్వకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి లక్ష్మీదేవిని తిరగనివ్వండి ఖర్చు పెట్టేసేయండి ఆవిడ సంతోషపడుతుంది అబ్బా శుక్రవారం నాడు చక్కగా బట్ట కట్టుకున్నాను నేను శుభ్రంగా మేకప్ అయ్యాను నన్ను పంపించాడు ఈయన బయటకే ఖర్చు పెట్టాడు కాబట్టి మళ్ళీ వీడి దగ్గరికి వెళ్తాను రా శుక్రవారం నాడు మళ్ళీ కొత్త బట్ట కట్టుకోవడానికి వీడు అనుమతిస్తాడు నన్ను వీడు ఖర్చు పెడతాడు అదే మొన్న ఒకరి దగ్గరికి వెళ్ళాను సుమా వాడు ఏం చేశాండే శుక్రవారం నాడు మాట్లాడితే తాళం పెట్టేస్తున్నాడు లోపల ఎవరికి లేవంటున్నాడు ఒక తోలు సంచిలో కట్టేస్తున్నాడు నన్ను తోలు పరసల్లో కట్టే శుక్రవారం నన్ను మూసి పెట్టేస్తున్నాడు బయటికి తిరగడం లేకుండా చేస్తున్నాడు అందుకుని వాడి దగ్గరికి వెళ్ళను నేను శుక్రవారం వీడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు వీడు వీడి దగ్గరికి వెళ్తా అంటుంది లక్ష్మీదేవి ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకుని పాటించండి అమ్మా